हेलो व्यूअर्स, ఈ రోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ రోజు గులాబ్ జామ్ ఎంటిఆర్ పౌడర్ తో చేస్తున్నాను. ఒక బౌల్ లో జల్లెడ పెట్టుకొని 1.5 కప్ ఎంటిఆర్ పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి. ఒక ఫుల్ ప్యాకెట్ వచ్చేసి 1.5 కప్పు ఎంటిఆర్ పౌడర్. కంపల్సరీగా జల్లెడతో జల్లించుకోవాలి. ఈ విధంగా చేస్తే డస్ట్ పార్టికల్స్ లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిండి కలుపుకునేటప్పుడు ఉండలు చుట్టకుండా స్మూత్గా పిండి అనేది వస్తుంది. ఇందులోకి 1 పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ వాటర్ కొంచెం కొంచెంగా వేసి పిండిని కలుపుకోవాలి. పిండిని స్మూత్గా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ లిడ్ క్లోజ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి నేను వీడియోలో చూపించేటట్టు పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మిక్స్ చేసుకునేటప్పుడు గట్టిగా మిక్స్ చేసుకోకూడదు. లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఉంటాయి, అవి పోకుండా మెత్తగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించినట్టు స్పూన్తో స్కూప్స్ తీసుకొని చిన్ని బాల్స్ చేతి మధ్యలో పెట్టుకొని ఇలాగా స్మూత్గా రబ్ చేస్తూ క్రాక్స్ లేకుండా స్మూత్ బాల్స్ అనేది తయారు చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 20 స్మాల్ బాల్స్ వచ్చాయి. చూసారా, క్రాక్స్ ఏమీ లేకుండా స్మూత్గా ఉన్నాయి. దీన్ని లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. దీనికి 1 ఫ్లాట్ కడాయి తీసుకొని ఇందులోకి 2.5 కప్ వాటర్ యాడ్ చేయాలి. దీనికి మెజర్మెంట్ ఎలాగా అంటే 2 కప్స్ ఆఫ్ షుగర్కి 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కప్ షుగర్ తీసుకుంటున్నాము అంటే 1.5 అంటే హాఫ్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి వాటర్. అలాగే 2.5 తీసుకుంటున్నాం అంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. త్వరగా మిక్స్ అవ్వాలి అంటే మీకు ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను. ఫస్ట్ సర్కిల్ డైరెక్షన్లో మిక్స్ చేసుకొని నెక్స్ట్ 8 డైరెక్షన్లో మిక్స్ చేస్తే త్వరగా డిజాల్వ్ అవుతుంది. వన్స్ లిక్విడ్ అనేది రోలింగ్ బాయిల్లోకి వచ్చేసిన తర్వాత ఫింగర్స్ మధ్యన స్టిక్కీగా ఉంది అంటే అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది అని అర్థం. అప్పుడు ఇందులోకి 3 కార్డమమ్స్ వేసుకొని 1 to 2 మినిట్స్ మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లోతున్న కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 బాల్స్ వేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు బాల్స్ నూనెలోకి వేసుకోవాలి. వేసిన తర్వాత అది కొంచెం పైకి పొంగిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు సర్కిల్ డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే ఆ బాల్స్ అనేది సైజ్ కొంచెం పెరుగుతుంది. పెరిగి మనకి లైట్ గోల్డెన్ కలర్ కింద వస్తుంది అన్నమాట. వన్స్ ఆ గోల్డెన్ కలర్ కింద వచ్చిన తర్వాత అది తీసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వెంటనే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని టిప్స్ అన్నీ ఫాలో అవుతే పర్ఫెక్ట్ జాముల్ అనేది మనకి వస్తుంది. ఫస్ట్ వన్, కంపల్సరీగా పిండిని జల్లించుకోవాలి.
అప్పుడు డస్ట్ పార్టికల్స్ అన్నీ పోయి మనం పిండి కలిపేటప్పుడు లంప్స్ అనేది ఏమీ ఫామ్ అవ్వకుండా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి పిండిని స్మూత్గా కలుపుకోవాలి, గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకున్నాము అంటే మటుకు బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లోపల కుక్ అవ్వకుండా ఉండల కింద చుట్టేస్తాయి. థర్డ్ పాయింట్, క్రాక్స్ లేకుండా స్మూత్ బాల్స్ తయారు చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్, స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికంటే ఎగ్జిట్ అయ్యారు అంటే మటుకు స్ట్రింగ్స్ కింద ఫామ్ అయిపోతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఈ బాల్స్ వచ్చేసి ఇమీడియట్గా షుగర్ సిరప్లోకి యాడ్ చేసేయాలి. కానీ షుగర్ సిరప్లో యాడ్ చేసేటప్పుడు ఇది చాలా వేడిగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం రూమ్ టెంపరేచర్లో ఉండకూడదు. మోడరేట్ హీట్లో ఉన్నప్పుడే ఈ బాల్స్ అనేది షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్మూత్ అండ్ పర్ఫెక్ట్ జామున్ అనేది వస్తాయి. చూసారా జామున్ సైజ్ అనేది ఎంత పెద్దదయ్యిందో. టేస్టీ అండ్ స్మూత్ జామున్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్.